फ्रेंड्स रवनी शालीन रेसीपी हेल्दी रेसीपी क्याबेजी फ्राइड राइस साधारण पिल क्याबेजी इष्टपड़ यानी अन्नी वेजिटेबल मैं क्याबेजी फ्राइड राइस दी कावास इंग्रीडियंट्स क्याबेजी सन्ग इला चापेको तरक्वाली मैं चूप्चा कदा चापर दाटो वेक इला सन्गे अलागे उल्लिपाय पच्चिमिर्ची कोंचेम बटानी पच्चि बटानी कोंचेम क्यारेट तुरुम इदि कूडा सन्नगा तरुक्कोवाली पुदीना कट चेसुकोनि पेट्टुकोवाली पुडिकिंचुकुन्न अन्नं रेडी चेसुकोनि पेट्टुकोवाली दीनिकि कावाल्सिन पदार्थालु क्याबेजी फ्राइड राइस फ्रेंड्स मीता उप्पु कारं अदि मन कामनु नेनु चेसेटप्पुडु मीकु चूपिस्तानु फ्रेंड्स दीनिकि कावाल्सिन इवे चाला चाला हेल्दी फुड इदि पिल्लल कूडा रोटीन काकुंडा मनं ई क्याबेजी तो इला फ्राइड राइस कूडा चेसुकोनि तिनोच्चु क्याबेजी फ्राइड राइस की आवन चेसुकुंटे स्पून वेसा हाफ स्पून मुझे मन पच्चिमिर्ची उल्लिपाय वेसुकुंटुन्नाम బటానీ ఉల్లిపాయ కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చి బటానీ త్వరగానే మగ్గిపోతుంది క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాం క్యారెట్ తురుము వేసుకున్నాం లాస్ట్ గా మనం క్యాబేజ్ వేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ మనం క్యాబేజీ కూడా వేసుకుంటున్నాం క్యాబేజీ ఎక్కువ తీసుకోవాలి పెద్ద బౌల్ తోని చాలా టేస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా హెల్తీ కూడా మంచిది మనకి చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది పుదీనా మనం లాస్ట్ చేస్తున్నాము ఉడుకు ఉంటుంది ఇవాల మనం మనం సాల్ట్ వేసుకుందాం ఇవన్నీ మగ్గిపోతాయి మూత పెట్టేసుకుందాం కొంచెం సిమ్లో పెట్టుకొని సన్నగా కలుపుకున్నాం కాబట్టి త్వరగా మగ్గిపోతాయి ఇవి ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఒక్క వన్ ఆర్ టూ మినిట్స్ మనం ఇలా మగ్గిపోతే కొంచెం హైలోనే ఉంచుకున్నాము ఫ్రెండ్స్ ప్రతిరోజు ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేస్తున్నారని ఆశిస్తాను ఎవరి వయసు ఎంత అనే నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి అలాగే శాకాహారాన్ని తీసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకోండి శానిటైజర్ యూజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రతి వారానికి రెండు రోజుల్లో ఒక రోజైనా సరే బయటికి నేచర్లోకి వెళ్ళండి చాలా మంచిది మంచి ఆక్సిజన్ తీసుకుంటాము పార్కులకి మంచి ఎవరు లేని ప్లేస్ కొంచెం దూరంగా వెళ్తే నేచర్స్ మనకు చాలా కనిపిస్తాయి ప్రకృతిలోకి వెళ్తే చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా ఉందో మనం ఒకసారి కలుపుకుందాము కొంచెం వాటర్ వచ్చింది సింపుల్ హెల్దీ ఈజీగా ఉన్న ఫుడ్ని చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం హెల్దీగా ఉండాలి ఈజీగా అయిపోవాలి పిల్లలు తినాలి ఇంట్లో అందరూ హెల్దీగా ఉండాలి రైస్ లాగా ఉడకబెట్టుకొని మనం చల్లారు పెట్టుకోవాలి బాస్మతి రైస్ అయినా వేయచ్చు మామూలు రైస్ నేను ఈ రోజు బాస్మతి రైస్ తీసుకున్నాను మనం పుదీనా కూడా వేసుకుందాం ఇందులో
ఈ సీజన్ లో పుదీనా తీసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. పుదీనా కొంచెం ఒక్క నిమిషం ఫ్రై అయ్యాక వాటర్ వాటరీగా ఉంది, అంత వెళ్ళిపోయే వరకు వేయించుకుని ఉన్నాం. కొంచెం మసాలా పొడి ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. ఫైనల్ గా మనం రైస్ వేసేసుకున్నాం. ఇప్పుడు రైస్ వేసుకొని కలుపుకున్నాం. కొంచెం కొంచెం ఇలా రైస్ వేసుకున్నాను. ఆవు నెయ్యితో చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, మనకి డైజెషన్ త్వరగా అవుతుంది. ఫ్రైడ్ రైస్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ తీసుకున్నాం. ఇలాగే క్యాబేజీ మేము అక్కడ ఆర్గానిక్ తోటలో తెచ్చుకున్నాం. క్యాబేజీ చూడండి ఎంత పచ్చగా ఉందో ఫ్రెండ్స్. పైన ఫస్ట్ లేయర్ ఇది, ఇందులో తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో తీస్తున్నాను నేను, స్టవ్ బంద్ చేస్తాను. దీనిలో ఉన్న ఎసెన్స్ కూడా ఈ రైస్ పడుతుంది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకు కూడా ఇలా ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, ఏదో వెరైటీగా ఉందని. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మన క్యాబేజీ ఫ్రైడ్ రైస్. చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ క్యాబేజీ ఫ్రైడ్ రైస్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా వెరైటీగా మనం ఇందులో ఈ క్యాబేజీ ఫస్ట్ లేయర్ తీసాను నేను. ఇలా తీసి పెడితే చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేస్తున్నాను ఒకసారి ఎట్లా ఉందో. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసుకొని ఒకసారి చేసుకోండి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, రేపు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీరు అవి జయకుమార్. మీరు నాది క్యాబేజీ ఫ్రైడ్ రైస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఈ క్యాబేజీ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రేపు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీరు అజయ్ జయకుమార్.